కచ్చా బాదాం పాట వినని వాళ్ళు ఉండరేమో, మరి ఈ పాటను అంతగా ప్రపంచానికి పరిచయం చేసిన భువన్ బద్యాకర్ పేరు కూడా దాదాపు అందరికీ సుపరిచితమే. అయితే ప్రస్తుతం ఆయన కష్టాల్లో కూరుకుపోయారు. ఆఖరికి ఇంటి అద్దె కట్టలేని స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగిందంటే, కచ్చా బాదాం పాటతో ఓవర్ నైట్ సెలబ్రిటీగా ఎదిగారు బంగాల్కు చెందిన భువన్ బద్యాకర్. అయితే ప్రస్తుతం ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను సెలబ్రిటీగా మారిన తర్వాత వచ్చిన డబ్బును గ్రామస్తులు పలు దఫాలుగా తన నుంచి కాజేశారని వాపోయారు భువన్. ఇప్పుడు తన దగ్గరున్న మొత్తం సొమ్ము అయిపోవడం వల్ల గ్రామంలోని కొందరు యువకులు వేధింపులు భరించలేక స్వగ్రామాన్ని ఖాళీ చేసి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో అద్దె ఇంట్లో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ స్థితికి చేరుకోవడానికి స్థానికులే కారణమని చెబుతున్నారు భువన్. కాగా తాను పాడిన కచ్చా బాదం పాటకు కాపీరైట్ రావడం వల్ల ఇప్పుడు తాను పాటను పాడలేనని చెబుతున్నారు భువన్. ప్రస్తుతం నేనేమీ పనిచేయట్లేదని, ఆదాయమూ రావట్లేదని విచారణ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతడు పాకుర్తలాలోని ఓ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంటి అద్దె నెలకు 2,700. అయితే తాను హమ్ చేసిన లిరిక్స్తో తక్కువ వ్యవధిలోనే సెలబ్రిటీగా మారడం వల్ల ఇండస్ట్రీ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి భువన్కు. ఆ సమయంలో సంపాదించిన డబ్బును ఇప్పటివరకు ఖర్చు చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ డబ్బును గ్రామంలోని కొందరు యువకులు జల్సాల కోసం భువన్ దగ్గర డిమాండ్ చేసి మరీ తీసుకువెళ్లేవారట. దీంతో ఆయన దగ్గరున్న డబ్బంతా అయిపోవడం వల్ల గ్రామస్తుల వేధింపులు తట్టుకోలేక మరో ఊరికి మకాం మార్చారు భువన్. అయితే తన సొంత ఊర్లో కూడా భువన్ అద్దె ఇంట్లోనే ఉండేవారట. నేను పాడిన పాట పాపులర్ అవడం వల్ల నేను కొద్ది రోజుల్లోనే సెలబ్రిటీ అయ్యాను. దీంతో నాకు చాలా అవకాశాలొచ్చాయి. వాటితో నేను కొంత డబ్బు సంపాదించాను. కాని ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నా ఎదుగుదలను చూసి గ్రామంలోని కొందరు ఓర్వలేదు. నా దగ్గరున్న సొమ్మును కొందరు యువకులు పిక్నిక్ జల్సాల పేరుతో డిమాండ్ చేసి తీసుకువెళ్లేవారు. గొడవెందుకని నేను వారికిచ్చేసేవాణ్ణి. దీంతో నా దగ్గరున్న డబ్బులు అయిపోయాయి. ప్రస్తుతం నా పెద్ద కుమారుడు ప్రభుత్వ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడి సంపాదనతోనే మేం బతుకుతున్నాం అని భువన్ బద్యాకర్ చెప్పారు. ఈ ఒక్క పాటతో విపరీతమైన క్రేజును సంపాదించుకున్నాడు భువన్. ఈ పాట ఎంతలా ఫేమస్ అయిందంటే దాదాపు అందరి నోటా వినిపించింది పాట. ఇటు భారత్తో పాటు అటు బంగ్లాదేశ్లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ లిరిక్స్కు స్టెప్పులు సైతం వేశారు. అంతేకాదు టెన్నిస్ క్రీడాకారిణి పీవీ సింధు, నటి మాధురి దీక్షిత్, నటుడు రితీష్ దేశ్ముఖ్, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ వంటి ప్రముఖులు సైతం ఈ పాటకు డాన్స్ చేసి ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. పలు సందర్భాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు భువన్. భువన్ స్వస్థలం బంగాల్ బీర్భూమ్ జిల్లాలోని కురల్జూరి గ్రామం. ఆయనకు భార్య, 3 పిల్లలున్నారు. పచ్చి పల్లీలు, శనగలు అమ్ముకుంటూ భువన్ కుటుంబాన్ని పోషించేవారు. పాత సామాన్లు, పనికిరాని వస్తువులకు బదులు శనగలు పల్లీలు ఇస్తూ వాటిని స్క్రాప్ దుకాణాల్లో అమ్మగా వచ్చే డబ్బుతో జీవనం కొనసాగించేవారు. ఓ రోజు వీధిలో పల్లీలు అమ్ముతూ ఏదో సరదాగా కచ్చా బాదాం అంటూ ఓ పాటను హమ్ చేశాడు భువన్. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దానిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కొద్ది రోజుల్లోనే అనుకోని రీతిలో వైరల్గా మారి విశేష స్పందన వచ్చింది. ఇక అప్పుడు ఓవర్ నైట్ స్టార్గా మారిపోయారు ఈ బంగాలీ పల్లీల వ్యాపారి. అయితే కచ్చా బాదాం పాటతో వచ్చిన రెమ్యునరేషన్తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నారు భువన్. స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో అప్పట్లో యాక్సిడెంట్ అయింది. దీంతో ఛాతిభాగంలో బలమైన గాయమైంది భువన్కు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా క్రమంగా కోలుకున్నారు. పాటతో వచ్చిన పాపులారిటీ వల్ల తనను కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందంటూ అప్పట్లో వార్తల్లో నిలిచారు భువన్.